शर्मिला समैक्य संकारावं चित्तूरु जिल्लालो कोनसागुतुंदी। इंका सेपट्लो प्रारंभमय्ये बस यात्र 10:30 गंटलकु चित्तूरु पट्टणं चेरुकुंटुंदी। अक्कड पीसीआर कॉलेज सेंटर्लो समैक्य संकारावं पूरिस्तारु शर्मिला। आ तर्वात सायंत्रं 4 गंटलकु मदनपल्ले बेंगळूरु बस स्टाण्ड सेंटर्लो बहिरंग सभलो प्रसंगिस्तारु। शर्मिला बस यात्रपै लेटेस्ट अपडेट्स ने कॉरेस्पॉन्डेंट मधु अंदिस्तारु। मधु गुड मॉर्निंग चेप्पंडि, मी दग्गर उन्न अपडेट्स एंटि? గుడ్ మార్నింగ్ నాగరాజు. ఏదైతుందే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ శర్మిలారావు సమైక్య శంకరావు పూరించారు. నిన్న ఉదయం ఏదైతుందో ఇడుకులపాయ ఘాట్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించిన తర్వాత నిన్న సాయంత్రం తిరుపతి లీలామాల సెంటర్ లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇవాళ ఉదయం తిరుపతి నుంచి చిత్తూరు మదనపల్లి మీదుగా సమైక్య శంకరావు కార్యక్రమం కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో ఈ సమైక్య శంకరావు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున అడుగడుగున స్వాగతం పలకడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే బహిరంగ సభలు ఉండేది కేవలం చిత్తూరు ఉదయం 11 గంటల ప్రాంతంలో, ఆ తర్వాత ఈవినింగ్ 4:30 ఆ ప్రాంతంలో మదనపల్లిలో ఉంటుంది. అయితే అడుగడుగున ఆయమ్మకు స్వాగతం పలకడానికి, ఆయమ్మతో పలకరించడానికి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితుంది. నిన్న ఏదైతే చూసాము, లీలామాల సెంటర్ లో వేలాది మంది హాజరైన పరిస్థితిలో ఉన్నారు. ఆయమ్మ ఒకటే చెప్పింది, పెద్ద ఎత్తున వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా, తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు నాటుతున్న నాటకంలో భాగమే ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొంది. ఏదైతే హైదరాబాద్ లో వేల మంది సెటిల్ అయిన పరిస్థితి అది, దాదాపు 6 దశాబ్దాలుగా హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవడం అంటే ఎంతవరకు సమంజసం అనేసి ఆయన చేసిన ప్రసంగానికి వేలాది మంది నీరాజం పలికారు, జయజలు పలికిన పరిస్థితి మనం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలతో పాటు వైఎస్ దేవుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ కి సంబంధించిన ప్లకార్డులు చేతపుని వేల మంది మహిళలతో పాటు పెద్ద ఎత్తున హాజరైన పరిస్థితి చూస్తున్నాం. వైఎస్ ఏదైతే తిరుపతిలో నిన్న సాయంత్రం అనుకున్న దానికన్నా దాదాపు 2 గంటలుగా లేట్ గా షర్మిల వచ్చినప్పటికీ కూడా అప్పటికి వరకు వేచి ఉన్న వేలాది మంది ఆయనకు నీరాజాలు పలికారు. వైఎస్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయజలు పలుకుతూ ఏదైతే ఉందో సమైక్య రాష్ట్రానికి కట్టుబడినటువంటి వైఎస్ షర్మిల చేసిన ప్రసంగానికి ఆసక్తిగా గమనించిన పరిస్థితుంది. ఇవాళ కొద్దిసేపు తిరుపతి నుంచి బయలుదేరుతారు నాగరాజు.